కేంద్రంలో నరేంద్ర మోడీ ఇస్తున్న డబ్బులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి పీవీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ఓబీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి పాత్ర నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వంలో జరుగుతుంది. ఇవాళ గ్రామాల ఎన్ఆర్ఈజెస్కి 11,000 కోట్లు, రైతు భరోసా కేంద్రం, జగనన్న క్లినిక్కు, ఐసీడీఎస్ బిల్డింగు, విలేజ్ సెక్రటరియేట్ మోడీ గారు కట్టిస్తున్నారు. ఎన్ఆర్ఈజెస్ నిధులతో ఈ రాష్ట్రంలో మోడీ గారు కట్టించే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ని జలశక్తి మిషన్లో గ్రామాల్లో పట్టణాల్లో 6,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 31,000 కోట్లు ఇళ్ళు నిర్మాణానికి ఇస్తున్నారు. జగనన్న సొంత జగనన్న పట్టా ఖరీదు 25,000, కానీ కేంద్రం 150,000 చొప్పున 31,000 కోట్ల రూపాయల్ని ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. రైతుకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. సంక్షేమాన్ని అమలు చేస్తూ అభివృద్ధి, బెంగళూరు నుంచి తిరుపతి దాకా 4 వేస్, తిరుపతి నుంచి కాళహస్తి దాకా 4 వేస్, ఈ జిల్లాలో అనేకమైన రోడ్లు 4 వేస్, రాష్ట్రవ్యాప్తంగా 50,000 కోట్లతో 4 వేస్ వేస్తున్నారు. ఈ ప్రభుత్వం 2,000 కోట్లతో టెండర్లు ఇస్తే రోడ్లు కాంట్రాక్ట్లు ఎవరో రావడం లేదు. మోడీ గారికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మోడీ యొక్క లక్ష్యం. ఈవేళ అభివృద్ధి చేస్తుంది మోడీ, సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుగుతుంది మోడీ, వ్యాక్సిన్ ఇస్తుంది మోడీ, రేషన్ ఫ్రీగా ఇస్తుంది మోడీ, జగన్ చేస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ.